కాదు, మీరు తప్పు చేసిన వాళ్ళని కనీసం స్టేషన్ కి పిలిచి విచారించలేనేమైన పరిస్థితులు సీఎం పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. మీ మనస్సాక్షిని అడగండి, మీరు చేస్తారని కరెక్టా? నేనేమన్నా గలాట్లు చేసే పోతా అంటే, లేకపోతే వైఎస్ఆర్ వాళ్ళ దగ్గర పోయి మీరు ఎందుకు చేసినారు మాదని అడిగేకపోతా అంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం. నేను నా పార్టీ జెండా దగ్గరికి పోయేకి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే అదేం ప్రాబ్లం నాకైతే అర్థం కావడం లేదు. నా పార్టీ జెండా దగ్గరికి నన్ను రావద్దంటాను అంటే జెండా దగ్గర రాకూడదు కరెక్ట్ కాదు. నేను ఎవరిని కొట్టేయకపోలే, లేకపోతే ఎవరిని మాట్లాడేకపోలే, నా పార్టీ జెండా దిమ్మ దగ్గరికి నేను పోతున్నా. మీరు నన్ను అలవ్ చేస్తే చెయ్యండి. అరెస్ట్ చేస్తాం సార్. ఎందుకు చేస్తావు? ఏం చేస్తావు? ఎందుకు చేస్తారు? నేనేమన్నా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే సార్, వాళ్ళు సరిగ్గా గ్రూప్ ఉన్నాయి, ఆ గ్రూపులంతా సమస్య కాదు. ఏమై నా పార్టీ జెండా దగ్గరికి పోయేకే లాండ్ ఆర్డర్ సమస్య అంటే ప్రీవియస్ గా ఏమన్నా లేకపోతే మీరు ఎలక్షన్ కొట్టుకున్నారు మొన్న రీసెంట్ గా? పార్టీ జెండాకి ఏం కొట్టుకోలేదు. మీరు మా పార్టీ జెండా దిమ్మెకు కలర్ కొట్టిన వాళ్ళని ఏమీ అనడం లే. మా పార్టీ జెండా దగ్గర పోయి మా కలర్ మేము కొట్టుకుంటామంటే మమ్మల్ని పోనీయడం లే. ఇదేం ఇదేం చట్టం నాకు అర్థం కావడం లేదు. ఎవరన్నా నన్ను కొట్టేకొస్తే నేను ఎవరిని కొట్టాను? నేనే కొట్టించుకొని పోతాను. నేను నా కొట్టేంత శక్తి కూడా లేదు. అదే చెప్తాను, నాకు కొట్టేంత శక్తి కూడా లేదు. నేను ఎప్పుడో లాండ్ ఆర్డర్ను బ్రేక్ చేయను. మిమ్మల్ని ఎవరు కొడతారు కానీ అది దయచేసి ప్రివెంట్ అరెస్ట్ చేస్తాము. ఎందుకు చేస్తారు? దానికి రీజన్ ఉండాలి. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సార్. ఎవరు కంప్లైంట్ చేశారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం? ఎవరు లోకల్ అంతా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎవరు చేశారు? మా పోలీస్ ఎవరు పదే లాండ్ ఆర్డర్ కాలవ శ్రీనివాసులు వస్తే మా ఊర్లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వాళ్ళు చెప్పారు. పోలీస్ ఎవరో ఎవరో చెప్పమని ఉంటే నేను వాళ్ళే వాళ్ళకే చెప్తాను. నేనేమన్నా ఐదేళ్ళు నేను ఎమ్మెల్యేగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించినానా? నేను ఎప్పుడైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించినానా? మీరు చేయరు సార్. మీరు వచ్చినందుకు వాళ్ళు నేనేమో జనాన్ని కూడా తీసుకురావడం లేదు. నేను జనాన్ని కూడా తీసుకురావడం లేదు. నేనేదో పోతున్నా, మీరు సహకరించండి. దీనికి చట్ట ప్రకారం చేయండి. మీరు మీకు చట్టమో లేకపోతే మీకు చట్టము డిఎస్పీ గారు ఎస్పీ గారు చెప్పేదానికంటే కాపు రామచంద్ర రెడ్డి చెప్పేదో కరెక్ట్ అనుకోని చేస్తే మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. ప్రజలు ఉన్నారు, చూస్తా ఉన్నారు, సమాజం ఉంది, మీరు ఏం చేస్తున్నారు అందరు గమనిస్తా ఉంటారు. హలో, మీకు మాక్సిమం గౌరవం ఇస్తున్నాం. మీరెందుకో మా మంచితనాన్ని అసమర్థత కింద కాదు, మీరు చేస్తున్నది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఊర్లోకి రావడం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యి ఎట్లయితే ఎవరు లేరు. మా జెండా దగ్గరికి ఎవరు వస్తారండి? మా వాళ్ళు వస్తారు. ప్లీజ్ సార్, మీరు అది మీరు చేసి చేయకపోతే మీరు ఏదన్నా చేసుకుంది. ఇప్పుడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సార్, ఒక్కసారి మీరు మాకు సహకరించండి. ఎందుకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది? కాదు, మీరు తప్పు చేసిన వాళ్ళని కనీసం స్టేషన్ కి పిలిచి విచారించలేని దయనీయమైన పరిస్థితులు నాకు తెలిసి సీఎం పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. మీ మనస్సాక్షిని అడగండి, మీరు చేస్తున్నది కరెక్టా? ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, ఈ ఎమ్మెల్యే శాశ్వతం కాదు, కానీ మీ మీ ఉద్యోగాలు మీకు శాశ్వతం. మీరు రిటైర్ అయినంత వరకు మీరు ఉద్యోగాల్లో ఉంటారు. ఎవరో మాటలు నమ్మి ఊరికే మమ్మల్ని ఇట్లా రోడ్లలో నిలబెట్టి ఇష్టం వచ్చినట్లు చేస్తే కరెక్ట్ కాదు.
ఏమి కాదు ఎందుకు చేస్తారు? ఏం నేనే మా ల్యాండ్ లార్డ్ ప్రాబ్లమా? నేను ఏమైనా జనాన్ని వేసుకుపోతున్నా? ఆయుధాలతో వస్తున్నానా? ఆడాలి గుంపు జనం ఉన్నారు సార్. ప్రివెంటర్ ఆడపోతే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా చూసినారు? ఆల్రెడీ ఉన్నాడు గుంపు. నేను పోయి వచ్చిన అక్కడికి. అక్కడ పోకుండా చేయాలని తాపత్ర పడుతున్నా, కానీ అక్కడ ఏం జరిగింది? ఏం జరుగుతుందని చెప్పు సార్. చెప్పండి బ్రదర్. మేము ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి పోవడం లేదు. మా పార్టీ జెండా దిమ్మకు వేరే పార్టీ కలర్లు వేసినారు. మా కలర్ మేము వేసుకొని మా జెండా మేము ఎగరేసుకుంటాము. దానికి మీ అభ్యంతరం ఎంత మాకు అర్థం కావడం లేదు. ఏమైతే అదేంటి? ఎవరైనా కొడితే కొట్టించుకుంటాము. మేము మీ కంప్లైంట్ కూడా చేయము. ఇద్దరు మమ్మల్ని కొట్టినారని కంప్లైంట్ కూడా చేయము. కొడితే కొట్టించుకొని పోతాం. బళ్ళారి ఆసుపత్రి ఉంది, చేస్తాం. ఊరికే ఉండండి మీరు. కరెక్ట్ కాదు ఇన్స్పెక్టర్ గారు, కరెక్ట్ కాదు మీరు. కాదు మీరు తప్పు చేస్తున్నారు. మేము లేదు లేదు రాండి సార్. వీడియోలో గుడ్ మార్నింగ్ కదా సార్. నమస్తే. రాయదుర్గం నియోజకవర్గంలో స్థానికంగా శాసనసభ్యుడు కాపు రామచంద్ర రెడ్డి ఇష్టం వచ్చినట్లు పోలీసులను అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఒకవైపు అక్రమ కేసులు పడాయి. గ్రామాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ దిమ్మెలకి వైఎస్ఆర్ రంగు వేయిస్తా ఉన్నాడు. ఇది ఏం సంస్కృతే మాకైతే అర్థం కావడం లేదు. మేము కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేశాం. ఊరూరు రాజశేఖర రెడ్డి విగ్రహాలున్నాయి. ఏ ఒక్క విగ్రహం జోలికి కూడా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా పోలేదు. 5 ఏళ్లలో మేము అనుకుంటే ఓ ఒక ఊర్లో కూడా రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉండేవి కాదు. కానీ ఒక రాజకీయ పార్టీగా వాళ్లకున్న ఒక అభిప్రాయ ఆలోచన ప్రకారం వాళ్ళ నాయకుడు విగ్రహాలు పెట్టుకున్నది అనుకున్నాం. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెల్లో కూడా వైఎస్ఆర్ కలర్ కొట్టుకుంటా ఉన్నారంటే ఈ కలర్ల పిచ్చి ముదిరిందని మాకు అనిపిస్తా ఉంది. మొన్నటికి మొన్న చూసాం అమరాపురం మండలంలో జాతీయ పతాకాన్ని చెడిపేసి వైసీపీ కలర్లు వేశారు. ఇప్పుడు గ్రామ సచివాలయాలన్నిటి కూడా వైసీపీ కలర్లు వేస్తున్నారు. చివరికి తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెలకు కూడా వైఎస్ఆర్సీపీ కలర్లు వేయిస్తా ఉండాలంటే చాలా నీచమైన సంస్కృతి. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలను గౌరవించాలి. అట్లాగే ప్రత్యర్థి పార్టీలు చేసే ఏదైనా నిర్మాణాత్మకమైన విమర్శలు, సహేతుకమైన ఆరోపణలు ఉంటే వాటిని స్వీకరించాలి. అట్లా కాకుండా ఎవరు ఉండకూడదు, మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా కూడా భూస్థాపితం కావాలా అని ఒక నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తే ప్రసాదమైతే ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ జెండాను లేకుండా చేయడము కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్లకు సాధ్యమవుతుందా? ఎవరు వీళ్ళందరూ? అసలు వీళ్ళ చరిత్ర ఏంటి? ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చి పదవుల్లోకి వచ్చి మేము చెప్పిందే జరగల. ఈరోజు చూస్తా ఉన్నాం. నేను ఆ గ్రామానికి పోయి మా పార్టీ జెండా దిమ్మెకు మా పార్టీ కలరు వేయించుకుందామని పోతా ఉన్నా. ఎందుకంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏం పట్టించుకోలే. అసలు ఎవరు ఆ గ్రామంలో వైఎస్ఆర్సీపీ లీడర్లు ఉంటారు,
వాళ్ళని పిలిచి ఎందుకయ్యా ఇట్లా చేశారు, వేరే పార్టీకి సంబంధించిన దిమ్మెకు మీ రంగు ఎందుకు వేసుకున్నారు, ఇట్లా తప్పు కదా అని కనీసం ఆ తప్పు అని చెప్పే పరిస్థితుల్లో కూడా పోలీసులు లేరు. మేము పోతామంటే రోడ్డు మీద మమ్మల్ని నిలబెట్టి మీరు పోవడానికి లేదు, మిమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నామంటే ఏమి నేరం చేసినాం మేము అరెస్ట్ చేయడానికి? మా జెండా దిమ్మెకు వాళ్ళ వైసీపీ రంగులు వేసింది వాళ్ళు. వాళ్ళని విచారించుకోకుండా, వాళ్ళని దండించుకోకుండా మేము మా పార్టీ జెండా దిమ్మె దగ్గరికి పోతుంటే మీరు అక్కడికి పోవడానికి లేదు, అసలు ఆ గ్రామానికే పోకూడదు మీరంటే, గ్రామాల్లోకి రానికపోతే రేపొద్దున మేము స్థానిక సంస్థల ఎలక్షన్లలో మేము మీరెవరు పోటీ చేయకూడదు, మీకేం పని, మీరు అధికారంలో లేరు కదా అనేది అట్లా పోలీసు అధికారులు వ్యవహారం చేస్తారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? మేము 5 ఏళ్ళు పరిపాలన చేశాం, ఎక్కడ ఎవరు ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త ఎవరు ఇబ్బంది వల్ల ఎవరు పనులు వాళ్ళు చేసుకున్నారు, ప్రశాంతంగా 5 ఏళ్ళు రాయదుర్గం నియోజకవర్గంలో ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మరి అట్లాంటి ఒక ప్రశాంతమైన ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులే లక్ష్యంగా, కార్యకర్తల లక్ష్యంగా దాడులు చేయడము, అక్రమంగా కేసులు పెట్టడము, ఎస్సీ ఎస్టీ చట్టాలను దుర్వినియోగం చేయడము, చివరికి మా పార్టీ జెండా దిమ్మెలు కూడా రంగులు వేసుకొని ఆ జెండా దిమ్మె దగ్గరికి మేము పోతామంటే మీరు పోకూడదు అంటే ఇదెక్కడి సంస్కృతో, ఇదెక్కడి న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. నేను అదే అడుగుతున్నా, పోలీస్ అధికారులకు అదే అడుగుతున్నా, మీకో మనసు అంటూ ఉంటుంది, మీరు చేస్తున్నది కరెక్టా, మీరు వ్యవహరిస్తున్న తీరు చట్టబద్దమా? తప్పు చేసిన వాడిని వదిలేసి బాధితులను పట్టుకొని మీరు అసలు మీరు అక్కడ పోకూడదు అంటే రేపొద్దున ఎవడైనా నన్ను కొట్టినారు లేకపోతే ఎవరైనా మహిళ నన్ను రేప్ చేసినారంటే నువ్వెందుకు తిరిగినావు అక్కడ, వాంజోలతో వాళ్ళని చివరికి నువ్వెందుకు పోయినావు అనే పరిస్థితిలో ఉన్నట్టున్నారు. నాకైతే అసలు అర్థం కాలే, అసలు ఆశ్చర్యం అనిపిస్తారు. తప్పు చేసిన వాడిని కనీసం నువ్వు తప్పు ఎందుకు చేసావని అడగలేని నిస్సహాయ పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం ఉంటే వీళ్ళు ప్రజల ప్రాణాలని ప్రజల ఆస్తుల్ని ఎట్లా రక్షిస్తారు? ఏ రకంగా వీళ్ళు ప్రజలకు ఒక భరోసా, ఒక నమ్మకాన్ని ఇస్తారు? నేను 5 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేశాను, తమ్ముడు 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను. నేనంటే ఈ ప్రజలకు అదే నేను అదే చెప్తున్నా, నా మీద ఎవరు వైఎస్ఆర్ వాళ్ళు కూడా దాడులు చేయరు, ఎందుకంటే నేను ఎవరి జోలికి పోలేదు కాబట్టి. ఒకవేళ చేసినారనుకో దెబ్బలు తినేస్తా, నేను ఎవరి జోలికి పోను, నేనేం ఆయుధాలతో పోలే, లేకపోతే జనాన్ని వేసుకొని పెద్ద ఎత్తున అక్కడ ఏదో అల్లర్లు సృష్టించేదానికి పోలే. నేను ప్రశాంతంగా నా పనిలో నేను పోతున్నా, అక్కడ ఏం జరిగిందో చూస్తాం. వీలైతే నేను నా పార్టీ కలరు మా దానికి మా జెండా దిమ్మకు కొట్టించుకుంటాను, దయచేసి సహకరించమని అడిగితే లేదు లేదు మీరు పోవడానికే లేదని అక్రమంగా రోడ్డు మీద నన్ను నిలబెట్టారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరు కూడా చట్టానికి అతీతులు గారు, ఈరోజు అధికారం మా చేతిలో ఉంది, మేము ఏమైనా చేస్తామని విరవీగుతూ ఉన్నారు. కాపు రామచంద్రరెడ్డి లాంటి ఎన్ని రోజులు ఉంటుంది మీకు అధికారం? ఎంతకాలం మీరు అధికారంలో ఉంటారు? అధికారంలో ఉంటే ఇవన్నీ చేస్తే ఎంతకాలం ప్రజలు సహిస్తారు? కాబట్టి ఇవన్నీ సరైన విధానాలు కాదు. ప్రజలు లేదా వైఎస్ఆర్ పార్టీలో ఉండే ప్రజాస్వామిక వాదులు కూడా ఆలోచన చేయండి. మీ వాళ్ళు చేస్తున్నది, మీ శాసనసభ్యుడు చేస్తున్నది కరెక్టా, ఇది ప్రజల సమ్మతం అవునా కాదా అనేది ఆలోచన చేసి మరి ప్రశాంతమైన రాయదుర్గం నియోజకవర్గంలో ఇట్లాంటి విష సంస్కృతి ప్రబలకుండా వాళ్ళు కూడా సహకరించాలని నేను కోరుతా ఉన్నా. పోలీసులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇట్లాంటి ఏకపక్ష విధానాలతో ప్రజల్లో నవ్వుల పాలు కావద్దండి. మాకేముంది, ఈరోజు మమ్మల్ని నిలబెట్టినారు, మేము ఎదిక్కిపోతే అవమానం మాకు కాదు, ప్రజాస్వామ్యానికి అవమానం. మీరు అక్కడ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఈ పోలీసుల పనితీరుకి ఇది అవమానం మాకు, నాకు కాదు, నాకేముంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తాం. మా కార్యకర్తల జోలికి వచ్చినా లేదా మా జెండా దిమ్మెల జోలికి వచ్చినా మేము వదిలిపెట్టే సమస్య లేదు. పోలీసులు న్యాయం చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, అక్కడైనా న్యాయం పొందేదానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైనా పోలీసు అధికారులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మీరు వైసీపీ నాయకులు చెప్పినట్లు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెడితే ఇది
మంచిది కాదు, దయచేసి ఆలోచన చేయమని నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తాను. Subscribe us and press the bell icon for more interesting updates.